ముంబై ఇండియన్స్ వేస్ చెన్నై సూపర్ కింగ్స్లో మధ్య ఇప్పటివరకు 38 మ్యాచ్లు జరగా అందులో ముంబై ఇండియన్స్ 21 సార్లు విజయం సాధించగా సిఎస్కే 17 సార్లు విజయం సాధించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య ప్లేయర్స్ బాడీల్స్ ఇలా ఉన్నాయి. రోహిత్ శర్మ దీపక్ చహార్ బౌలింగ్లో 60 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో 22 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. తుషార్ దేశపాండే బౌలింగ్లో 11 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో 59 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో 83 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే ఇషాన్ కిషన్ దీపక్ చహార్ బౌలింగ్లో 30 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో 26 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ దీపక్ చహార్ బౌలింగ్లో 58 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో 15 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. జడేజా బౌలింగ్లో 48 పరుగులు చేసి 4 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే హార్దిక్ పాండ్యా దీపక్ చహార్ బౌలింగ్లో 10 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో 2 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. మతీసా పతిరాణ బౌలింగ్లో 7 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. జడేజా బౌలింగ్లో 18 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. మహేష్ దీక్షణ బౌలింగ్లో 1 పరుగు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్, పుయీష్ చావ్లా బౌలింగ్లో 12 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. అలాగే అజింక్య రహానే హార్దిక్ పాండ్యా బౌలింగ్ 54 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్లో 146 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో 17 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. అలాగే శివం దుబే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 10 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 47 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 8 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్లో 70 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే ఎంఎస్ ధోని జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 60 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 22 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్లో 85 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు.